हाय फ्रेंड्स, वेलकम टू पवन तेलुगु ट्रैवलर। मन चैनल गोवा सीरीज नडुस्तुंदि कदा, सो ई सीरीज लो नेनु ऑलरेडी मीकु रेंडु बेस्ट बीचलु चूपिंचानु गोवालो। इप्पुडु कूडा इंको रेंडु बेस्ट बीचलु मिगिलि उन्नायि, अवि चूपिद्दाम अनुकुंटुन्नानु। कंटेंट लोकि वेल्ले मुंदु कोत्तगा चैनल एवरैना चूस्तुन्नट्टुंटे सब्स्क्राइब चेयंडि। ऑलरेडी चूस्तुन्न वाळ्ळु कोत्त वाळ्ळु खच्चितंगा ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు, లైక్ చాలా ఇంపార్టెంట్ నాకి। सो అది ఇంకా మనం కంటెంట్ లోకి వెళ్తే ఈ రోజు మనం చూపించబోయే రెండు వీడియోలు కాదు ఒక వీడియోలో రెండు బీచ్లు। ఫస్ట్ బీచ్ వచ్చేసి అంజనా బీచ్। అంజనా బీచ్ చాలా బాగుంటుంది, వాటర్ ఎఫెక్ట్స్ బాగుంటాయి దీంట్లో। మనం స్పెషల్గా ఏదైనా ప్లాన్ చేసుకోవాలనుకుంటే వాటర్ ఎఫెక్ట్స్ దీంట్లో ప్లాన్ చేసుకోవచ్చు, షూట్ చేసే వాళ్ళు చాలా మంచిగా షూట్ చేసుకోవచ్చు। ఇంకోటి వచ్చేసి గోవాలో పద్ధతిగల బీచ్ మోర్జిం బీచ్। దీంట్లో పాపం ఫారెన్స్ మాత్రమే ఉంటారు, తెలుసు కదా ఫారెన్స్ అంటే, పాపం పద్ధతిగా బట్టలు వేసుకొని ఏదో మంచిగా బిగ్నీలు వేసుకొని పద్ధతిగా ఉంటారు। సో గోవాకంతా పద్ధతిగల బీచ్ వచ్చేసి మోర్జిం బీచ్, చాలా బాగుంటుంది బీచ్ ఇది। ఈరోజు మన వీడియోలో ఇది ఉంటుంది, సో ఎవరు ఎక్కడ స్కిప్ చేయొద్దు, చాలా బాగుంటుంది వీడియో, ఎవరు ఏది మిస్ కావద్దు, మిస్ అయితే నేనేం చేయలేను। సో వీడియోలోకి వెళ్ళిపోదాం, తెలుసు కదా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టిన వాళ్ళంటే ఇప్పుడు లైక్ కొట్టండి, ఇంకెళ్ళిపోదాం। ఇదే అంజనా బీచ్కి ఎంట్రన్స్ చూశారు కదా, ఫస్ట్ ఫస్ట్ ఎంత ఫుల్ జోష్ ఉందో। దీంట్లో కూడా ఫారినర్స్ ఉంటారు కానీ కొంచెం తక్కువే। మనం మెయిన్గా చెప్పాను కదా సేఫ్టీ పాయింట్స్లో, బీచ్కి వస్తానే ఖచ్చితంగా ఫస్ట్ ఆ బోర్డు ఉంటుంది, ఆ బోర్డు చూడండి, దీంట్లో ఎంతవరకు పోవచ్చు ఏందనేది రిస్క్ చేయొద్దు। సో ఇంకా మెయిన్గా చెప్పాలంటే ఈ బీచ్లో, బీచ్ చాలా బాగుంటుంది కానీ వాటర్ వచ్చేసి చాలా బ్లాక్ ఉంటాయి, చాలా అంటే చాలా గలీజ్గా ఉంటాయి। ఈ బీచ్లో కూడా వీళ్ళు ఎంజాయ్ చేశారు గొప్పలు అని చెప్పాలా। నాకు తెలిసి బీచ్ బాగా ప్రీ వెడ్డింగ్ షూట్లకి ఫోటో షూట్లకి దీనికి బాగా పనికొస్తుంది అనిపిస్తుంది, ఎందుకంటే ఈ బీచ్లో ఇప్పుడు ఇది కాదు కానీ సైడ్కి వచ్చేసి అంతా రాళ్ళలాగా ఉంది, అక్కడ మంచి మంచి తీసుకోవచ్చు వీడియోస్ అండ్ ఎఫెక్ట్స్ కూడా। చూశారుగా ఈ బీచ్లో కూడా ఫారినర్స్ ఉన్నారు, మంచి రిసార్ట్స్లో పొద్దు నుంచి సాయంత్రం వరకు ఇబ్బంది ఏం లేదు, మందాడడానికి హ్యాపీగా సాంగ్స్ పెట్టుకొని డిఏ సాంగ్స్ ఊతూ తూతూ తాగుతున్నారు, ఇంకా ఎవడ ఆనందం ఉంది, ఇబ్బంది ఏం లేదు, మనం ఒక సైడ్కి వెళ్ళిపోదాము, వాళ్ళ ఆనందం వాళ్ళు, మనకు పెద్ద అవసరం లేదు వాళ్ళతో। ఇంకా నేను చెప్పాను కదా ఫోటోషూట్కి బాగా పనికొచ్చే ప్లేస్ ఒకటి ఉంది, చూసారుగా దూరంగా అక్కడికి వెళ్ళిపోదాము। నాకైతే అక్కడ కొన్ని షార్ట్స్ తీసాను నేను, చాలా సూపర్ అనిపించింది నాకు ఈ అంజనా బీచ్లో, దానికన్నా ఆ సైడ్ వాటర్ కన్నా ఇదే చాలా మంచి టైంపాస్ అని చెప్పొచ్చు, ఎందుకంటే దాదాపు అందరు ఇక్కడే ఉంటారు, అక్కడ ఓన్లీ ఎంజాయ్ చేసే వాళ్ళు మాత్రమే ఉంటారు, బీచ్ని ఎంజాయ్ చేయాలనుకునే వారు మాత్రం ఇక్కడే ఉంటారు। ఇక్కడ చూడండి వాటర్ ఎంత బ్లాక్ ఉన్నాయో, ఎంత గలీజ్ ఉన్నాయో, ఇదంతా డస్టు, అక్కడ ముందర రాళ్ళు ఉన్నాయి కదా, ఆ రాళ్ళ కిందికి వాటర్ వెళ్తాయి, ఆ వాటర్ కిందికి వెళ్ళడం వల్ల ఆ కింద ఉన్న డస్ట్ అంతా ఇలా పైకి వస్తుంది, అది ఇలా వెళ్తూనే ఉంటుంది బీచ్లోకి, మన వాళ్ళు అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు। ఇక్కడ చూడండి రాళ్ళు, రాళ్ళ మీద పచ్చగా పాచి, దూరం చూసి ఇది కూడా బాగానే ఉంటుంది, మనం దీన్ని ఎలా చూసినా కానీ దాన్ని చూసి మన మనసులో ఫీలింగ్ బట్టి ఉంటుందంట, అంటే దాన్ని మనం అందంగా ఊహించుకుంటే ఏదైనా అందంగా ఉంటుందంట, బాగాలేదనుకున్నాం అనుకో ఎంత మంచిదే కానీ బాగాలేదనే ఉంటుంది, సో ఇది కూడా అలానే అనిపిస్తుంది। ఇంకా అది దాని దగ్గర నుంచి దాటుకుని ముందుకు వస్తే ఇది రాయిలాగా ఉంది ఇది, కానీ దీని కింద వాటర్ వెళ్తాయి మళ్ళీ, ఈ వచ్చే అలలు ఈ రాయి కిందికి వెళ్ళడం వల్ల కింద ఉన్న డస్ట్ అంతా పైకి వస్తుంది। బీచ్లలో ఇలా అలలు చూస్తూ ఎంజాయ్ చేయడం చాలా బాగుంటుంది, ఎందుకో తెలియదు కానీ అలా అలలు వస్తూ ఇలా తగులుతూ ఉంటే ఒక రకమైన ఫీలింగ్ ఉంటుంది, మనకు తగులుతూ ఉంటే ఇంకా బాగుంటుంది అది ఫీలింగ్. ఇది బీచ్లలో మాత్రమే ఉంటుంది, ఎక్కడ దొరకదు, వాటర్ అంటేనే ఒక రకమైన మంచి ఫీల్ మనకి। Thank you.
చూసారా పర్ఫెక్ట్ షాట్ కోసం అని చెప్పి నీళ్ళతో కొట్టించుకున్నాను. కిందంతా రాయి రాయి ఉంది, ఆ నీళ్లు తగలడం వల్ల ముందుకు వచ్చి పడ్డాను. కింద మాములు లేదు, అలా ఉంటుంది వాటర్తో. ఇవి చూడండి, ఇది ఒక రకమైన ఎఫెక్ట్స్. చాలా బాగుంటాయి ఇలాంటి ఎఫెక్ట్స్ ఇక్కడ తీసుకోవడానికి. ఎవరైనా మంచి ఫోటోగ్రాఫరు వీడియోగ్రాఫర్ ఎవరైనా ఉంటే వాళ్ళు ఇలాంటివి బాగా ఎడిట్ చేసుకోవచ్చు. ఇది మన వీడియోలో సెకండ్ బీచ్, చెప్పా కదా అసలు మిస్ కావద్దని. బికినీ బీచ్ పద్ధతిగా చెప్పాలంటే ఇదే. అది ఏంటి ఇలా ఉందనుకుంటున్నారా, కానీ ఇదే చాలా సూపరు, చాలా ఓపెన్గా ఉంటుంది. ఎందుకు అబ్బా ఫారినర్స్ దీన్ని చూస్ చేసుకున్నారు అనుకున్నా కానీ తర్వాత అర్థమైనది ఏందో. సో మిగతా వాటిలో కలిసి చాలా బెటరు. ఇది స్విమ్మింగ్ ఈజ్ ప్రొహిబిటెడ్, ఇక్కడ స్విమ్మింగ్ చేయరాదు, ఇలాంటి బోర్డులు చాలా ఇంపార్టెంట్ మనకి. ఇక్కడ వచ్చేసి మెయిన్గా ఎండ ఎక్కువ ఉన్నప్పుడు మార్నింగ్ టైము ఫారినర్స్ అసలు బయటికి రారు. వాళ్ళంతా పాపం లోపల రిసార్ట్స్లో తాగుతూ తూగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఓన్లీ ఈవినింగ్ టైము అంటే సూర్యుడు ఇంటికి పోయిన తర్వాత వీళ్ళు ఇంట్లోంచి బయటకు వస్తారు అలాగనమాట. ముందే తెల్ల ఉంటారు కదా, మన సైడ్కి వచ్చే ఎండలకి నల్లగా అయిపోతారనేమో పాపం. ఇవి వాళ్ళు ఉండే రీసార్ట్స్, దీంట్లో కంటిన్యూగా సాంగ్స్ వస్తూనే ఉంటాయి. ఏవో సాంగ్ పెట్టి డిచ్చిక్ డిచ్చిక్ అండ్ ఏ సాంగ్స్ ప్లే చేస్తూనే ఉంటారు. మొత్తానికి అయితే ఇక్కడ ఉంటారు వాళ్ళు. మేము కరెక్ట్గా గెస్ చేసి ఈవినింగ్ టైంకి వాళ్ళ ప్లేస్కి వెళ్ళిపోయాం, అదే వాళ్ళ బీచ్కి వెళ్ళిపోయాము, బికినీ బీచ్కి. సో ఈవినింగ్ కదా ఇంకా బయటకు వస్తారు. చూడండి చిన్నపిల్లలు, వాటర్ వాటర్ అంటేనే ఎంజాయ్. చిన్నపిల్లలు పెద్దోళ్ళు ఎవరే ఉంది ఇక్కడికి పోతే ఎవరైనా ఎంజాయ్ చేస్తారు. ఫారినర్స్ పాపం ఎంజాయ్ చేయడం కోసం అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా మనం గోవాకు ఎంజాయ్ చేయడం పెద్ద తప్పేం కాదు. సో వెళ్ళాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా గోవా వెళ్ళండి. ఇక్కడ చూడండి వాటర్ చాలా ప్యూర్గా ఉన్నాయి. మన ఫారినర్స్ ఎంత తెల్లగా ఉంటారో ఇవి కూడా అంత తెల్లగా ఉన్నాయి, వాళ్ళకన్నా ఎక్కువ తెల్లగా ఉన్నాయి. ముందు మన వాటర్ మన దేశాన్ని మనం పోడుకోవాలి కదా, సో మనవి ఎక్కువ తెల్లగా ఉన్నాయి అదనమాట. అంజునా బీచ్తో పోల్చి ఈ వాటర్ చాలా అంటే చాలా బెటరు, చాలా ప్యూర్గా ఉంటాయి. ఇది బీచ్లో మిడిల్, ఆ నల్ల రాళ్ళు ఒక రకమైన వ్యూ. ఇది కూడా చూడడానికి హ్యాపీగా కూర్చోవచ్చు, కూర్చొని మాట్లాడుకోవచ్చు, ఈ రాళ్ళ మీద ఒక రకమైన ఫీలింగ్ ఉంటుంది. ఇది వచ్చేసి నేను ఒకసారి కార్టూన్లో చూశానమాట. మామూలుగా ఏంటంటే వాటర్ అలా వస్తుంటే పిచ్చుకలు ఏవో చిన్న చిన్న పిట్టలు లోపలికి వస్తుంటాయి, తర్వాత బయటికి వెళ్తుంటాయి అలా. అది నాకు ఇలా కనపడింది ఇక్కడ, దాన్ని కూడా తీసేసాను. చూడండి మీరు ఒకసారి, సేమ్ అలలు వచ్చినప్పుడు వెనక్కి వెళ్తున్నాయి, మళ్ళీ అలా లోపలికి వెళ్ళిపోగానే అవి ముందుకు వెళ్తున్నాయి. బాగుంది ఈ సీను, సో దానికోసం తీశాను నేను ఇది. ఇదే మనం ఎక్స్పెక్ట్ చేసిన టైము. ఈవినింగ్ అయ్యింది, ఎండ పోయింది, వానమోడం వచ్చింది. సో ఇంకా బీచ్ అంతా ఫుల్ కలరింగ్, చూసిన వాళ్ళకి చూసినంత, చూసుకున్న వాళ్ళకి చూసుకున్నంత. ఇంకా అందరూ లోపల రిసార్ట్స్లోంచి బయటకు వస్తారు. ఇంకా వాళ్ళ పర్ఫార్మెన్స్లు వాళ్ళు మామూలు ఉండదు. సో చూసేయండి మీరు కూడా, ఎక్కువ తెలియదు మేము కూడా ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పి లైట్గానే తీసాను. సో వాటిలో కొన్ని ఆణిముత్యాలు దీంట్లో ఉన్నాయి, చూడండి మిస్ కావద్దు. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. లైక్ వేసుకోలేదంటే ఇంకా లైక్ వేసుకోండి. మొత్తానికి సపోర్ట్ చేయండి, మర్చిపోవద్దు.
వీళ్ళు చూడండి బిక్నీలు వేసుకున్నారు, బిక్నీలు వేసుకున్న ఫారినర్స్ వీళ్ళు. ఆ చిన్న బుడ్డోడు వాడంత తెల్ల ఉంటే వాని మీద బీచ్లో మన్నంత పోసి వాడిని నల్లా వేసేసారు. పాపం ఎవరేమని చెప్పారో వాళ్ళకి, ఆ మన్ను వస్తానికి ఎక్కలేని శక్తులన్నీ వస్తాయి, ఇండియా శక్తులన్నీ వస్తాయి వానికి. పాపం ఇక్కడ చూడండి ఎవరి పర్ఫార్మెన్స్ వాళ్ళు. ఆ నీళ్ళలో ఇద్దరు లవర్స్ ఆ లోపలే పోతున్నారు. తర్వాత పోలీసులు వచ్చి పిలిచారు, అది వేరే మ్యాటర్. ఇదన్నమాట, మంచిగా ఎంజాయ్ చేస్తుంటారు బీచ్లో. సో ఇదండి వీడియో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ మరొక వీడియోతో ఈ గోవా సిరీస్లో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.